అంటే ఫస్ట్ నుండి కూడా ఒక క్లారిటీతో ఆడుతున్నాడు. సో ఎక్కడ అంటే 100% అయితే ఇస్తున్నాడు, ఏ టాస్క్ లోనూ వదలట్లేదు. అండ్ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి గుడ్లు టాస్క్ లో ఫస్ట్ తీసేశారు. సో అంటే ఆయన ఆటని కూడా బయాజ్ కానీ మీరు ఎలా అని కొంతమంది ఒక గ్రూప్ సర్కిల్ క్రియేట్ అయ్యి ఆయన మీద కొంచెం దాడి లాగా జరుగుతుంది. సో మీకు నబీల్ పర్సనల్ గా ఏమనిపించింది? నబీల్ యాజ్ ఎ పర్సన్ ఫస్ట్ వీక్ లా వాడు ఆ టాస్క్ అయిపోగానే వాడిని పక్కకి పిలిచి అప్పుడు అడిగేటాడు, డలింగ్ ఒకటి అడుగుతా, అడుగు డలింగ్ ఏంటంటే నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇది కరెక్టా కాదా, ఇట్లా ఏమన్నా క్లారిటీ లేకున్నా డౌట్ వచ్చినా నన్ను అడిగేటాడు నబీల్ స్టార్టింగ్ లా. ఏదన్నా అడుగుతాడు, ఇప్పటికైనా అడిగేటాడు నన్ను, ఇట్లా అనిపిస్తుంది డలింగ్ నిజమా కాదా, నువ్వు ఏమనుకుంటాను. సో అట్లా మంచిగా మంచి ఈక్వేషన్ మాకున్నది. ఫస్ట్ వీక్ లో బేబక్క నామినేట్ చేయగానే నబీల్ గారిని పక్కకి పిలిచిన్నా, నిన్నే నామినేట్ ఇద్దాం అనుకున్నా, కానీ అక్క కొంచెం సీనియర్ ఎక్స్పీరియన్స్ అయ్యిండు కూడా, అక్క లైట్ తీసుకుంది, నువ్వు ఇంకా పిల్లోని కాబట్టి కంపారిటివ్లీ నాతో చాలా చిన్నోడు వాడు, సో నువ్వు ఇంకా పిల్లోని కాబట్టి నీకు ఆ ఒక్క ఆప్షన్ నేను వదిలేసినారా అంటే, లేదు డార్లింగ్ నేను గట్టిగా మాట్లాడితే బయట ఎట్లా పోతుంది, బయట ఎట్లనన్నా పోనీ, నువ్వు గివప్ ఇయ్యకు, నువ్వు గివప్ ఇయ్యకు, నువ్వు వాడు నీవు అన్ఫిట్ కాదు అనగా, నువ్వు అన్ఫిట్ అనగానే నువ్వు ఎందుకు సైలెంట్ కూర్చుంటావు, నువ్వు ఆడినావు కదరా గట్టిగా అంటే ఆ ఉండాలి ఇంకా నువ్వు వద్దు, నీ నోట్లకి వెళ్ళి మాట రాలేదనుకో నెక్స్ట్ నామినేషన్ నువ్వే అని చెప్పిన నేను, నాకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడు మాట్లాడతా అన్నాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ వాడు అది పికప్ చేసుకున్నాడు నేను ఏదైతే నెగిటివ్ చెప్పినో. సో నాకు నబీల్లో నచ్చింది ఏంటంటే క్విక్ లెర్నర్, ఇది తప్పు అనగానే టక్కని కరెక్ట్ చేసుకుంటాడు. సో అట్లా ఉన్నాడు, లాస్ట్ దాకా వెళ్తాడు ఖచ్చితంగా, గెలుస్తాడా గెలవడా పక్కన పెడితే తప్పుడు సర్దిద్దుకుంటూ వెళ్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు ముందుకు. సో అట్లా వెళ్తాడు ముందుకు కన్ఫర్మ్ గా, వింటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట, ఎగ్జాక్ట్లీ మాట వింటాడు. సూపర్. అండ్ మీ గుడ్లు టాస్క్ లో అంటే మీరు గివప్ ఇచ్చేసారు, నబీల్ అయితే లేడు, బట్ ఇద్దరు అమ్మాయిలు మాత్రం కొంచెం వాళ్ళు స్ట్రాంగ్ గా ఇచ్చారు, చాలా బాగా ఆడారు అశ్విని అండ్ ప్రేరణ. సో వాళ్ళిద్దరి గురించి చెప్పలేను నిజంగా, అంటే అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరికైనా ఉండాలి బయట లైఫ్ లో అనిపించింది. కుల్లాం కుల్లా వాళ్ళకి ఏది అనిపిస్తుంది మాట్లాడతారు, ఏది ఎక్కువ మనసుల మీదకి తీసుకోరు, మళ్ళీ ఇమ్మీడియట్లీ కలిసిపోతారు. అంత హానెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలని నాకు అనిపించింది. నిజంగా ప్రేరణ ఎట్లా అంటే, మనకు బాగా ఇష్టమైన ఫ్రెండ్ తో ఫైట్ చేస్తూ ఉంటాం కదా, నేను అందుకనే ఊక ఆమెతో ఫైట్ చేస్తూ ఉంటుండే, నేను మాట్లాడితే నేను నామినేట్ చేస్తా, నువ్వు రేపు వెళ్ళిపోతావు, నువ్వు ఎల్లుండి వెళ్ళిపోతావు. హార్ట్ బ్రేక్ చేసింది కూడా అందుకే అమ్మాయికి, ఎందుకంటే ఆమెకు తెలుసు కవిడు కావాలని చేస్తలేడు ఊరికేనే అంటున్నాడు అని. సో అంటే కొందరు దోస్తులతో కావాలని ఫైట్ చేస్తూ ఉంటాం కదా, అట్లాంటి ఫ్రెండ్. అండ్ యష్మి ఇస్ వెరీ జెన్యున్, చాలా మంచిది. లేట్ కనెక్ట్ అయింది యష్మి నాకు, ఫస్ట్ 2-1 వీక్ కనెక్ట్ కాలే. సో ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనిపించింది. ఒకటే నేను ఫీల్ అయింది, ఇంకొద్ది రోజులు ఉండుంటే నబీల్ కి యష్మిన్ కి ప్రేరణకి ఇంకా చాలా ఎక్కువ ఫ్రెండ్ అయ్యటోనేమో నేను అని అనిపించింది. అండ్ ఆ ముందు రోజు కూడా వాళ్ళు అనుకుంటారు ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారంటే, ప్రేరణ అయితే నేనైతే పక్కనే, యష్మి కూడా నువ్వే వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళిపోకపోతే నెక్స్ట్ నామినేషన్ నువ్వే. ఎక్కువగా భయపడింది నయనిక, నయనిక అసలు ఫిక్స్ అయిపోయింది వెళ్ళిపోతా అని. ఎందుకంటే అంటే బయట కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ లాగే ఉన్నారు అన్నమాట. యాక్చువల్ గా ఆమె ఉన్న హౌస్ లో ఫస్ట్ 2-3 డేస్ ఉన్న నయనిక వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. నా పర్సనల్ గా ఏమనిపించింది అంటే, అమ్మాయి చిన్న పిల్ల అవ్వడము, ఇమ్మీడియట్లీ చీఫ్ కోల్పోయింది కదా టాస్క్. ఫస్ట్ చీఫ్ అయిన తర్వాత సడన్ గా నయనిక మీద చాలా టాస్క్లు పడ్డాయి కదా, 5 చేయాలని. సో ఆమె మోరల్ గా డౌన్ అయింది. ఆ తర్వాత చీఫ్ కూడా పదవి పోయేసరికి ఇంకొంచెం డౌన్ అయింది. అండ్ పాపం అదే టైంలో నామినేషన్స్ లో నువ్వు చీఫ్ కూడా పోయినావు, సో యూఆర్ ఫెయిల్ 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 అని మళ్ళా మీద గుద్దీరు. ఇదే టైంలో ఆమెకు ఒక ఇంటి నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. సో ఎమోషనల్లీ అన్ని రకాలుగా డౌన్ అయింది. దానివల్ల నయనిక గేమ్ డౌన్ అయింది అనే విషయం నయనికనే రియలైజ్ అయ్యి తను డౌన్ అయింది. సో నేను అనుకున్నా ఈమెనే వెళ్తదేమో అని అనుకున్నా. ఓకే, అది మీ పర్సనల్ ఒపీనియన్ అయితే ఆవిడ వెళ్ళిపోద్ది అనుకున్నా. నయనిక ఆర్ మణికంఠ అని ఫిక్స్ అయిపోయింది ఇద్దరు. సో బయటకు వచ్చాక మణికంఠ చూశారు, తను చూశారు, బట్ హౌస్ లో ఫస్ట్ నుండి తన జర్నీ చూసుకుంటే ఎవరికి అర్థం కాలేదు. అవును అవును. అసలు ఏంటి తను క్లారిటీగానే ఉన్నాడా? డార్లింగ్ నేను హాఫ్ హాఫ్ క్లారిటీ ఉందని చాలా సార్లు అనుకున్నా, కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపల వాళ్ళ వీడియోస్ వాడి మళ్ళీ చూసినప్పుడు నేను అనుకున్నా వాడు ప్రాపర్ ప్లాన్ గా ఉన్నాడు. ప్రాపర్ అంటే ఎట్లా అంటే, జర్ర అటు ఇటు అయితే ఒక ఎమోషనల్ స్ట్రాటజీ, లేకపోతే పర్సనల్ గా వాడు మాట్లాడుకొని ఏదో చేసుకోవడము. సో ఏదో ఒక ప్లాన్ లో ఉన్నాడు వాడు కంటిన్యూస్ గా. నాకు అనిపించింది అమ్మా
మనం అనుకున్నంత కాదు, మనము పప్పులో కాలేసాం అనిపించింది. మనం అనుకున్నాం కానీ అది క్లారిటీగానే ఉన్నాడు, 100% క్లారిటీగా ఉన్నాడు వాడు. అండ్ నాగార్జున గారు కన్సల్టేషన్ రూమ్ తీసుకెళ్లారు సాటర్డే రోజు, ఏం చెప్పారు తెలుసా? నేను వచ్చినాక చూసి నేను నిజంగా ఏం ఫీల్ అయినా తెలుసా, ఇప్పుడు అదొక రకమైన అబ్యూస్ అంతేనా కాదు, దానికి కదా ఇవ్వాల్సింది రెడ్ కార్డు. అంతకంటే పెద్ద క్రైమ్ చేసిందా నేను తెలియకుండా కదా అనిపించింది. ఇది మాత్రం కరెక్ట్, చాలా ఫీల్. మనం నాలుగు ఓట్స్ నలుగురు మధ్యలో అన్నాం, మనం అందరితోనే అన్నాం, అందరికి తెలుసు. మీరు ఇంకో డైలాగ్ కూడా వేశారు, నా మొహం పెట్టి నా వాయిస్ పెట్టి పెట్టండి అని అన్నారు. బట్ ఇది చేసిన అంటే కొన్ని వీడియోస్ చూపించలేదు ఆ రోజు, లైవ్ లో మేము చూసాం చాలా. సోనియాని కూడా లోపలికి తీసుకెళ్లి నాకు హగ్ కావాలి అండ్ అండ్ కొంతమందితో కిసెస్ కూడా అంట, అంటే ఒకసారి షాక్ అయ్యారన్నమాట ఆడియన్స్, ఏంటి ఇలా బిహేవ్ చేస్తాడు ఏంటి అని. సో అంటే మీరు చూసిన తర్వాత యాజ్ అ కంటెస్టెంట్ గా అతనికి ఏమనిపించింది అతనిలో? ఇప్పుడు అది కూడా నాకు నాకు ఆల్రెడీ వాడి నుంచి ప్రతిసారి ఎమోషనల్ బ్యాగేజ్ తీసుకొస్తా ఉంటే వాడు వాంటెడ్లీ ఏదో క్రియేట్ చేస్తున్నా నాకు అనిపించింది. కానీ నాకు ఎవరో అన్నారు ఇంతకుముందు, యాక్చువల్గా వాళ్ళ సిస్టర్ వాళ్ళే ఎవరో వీడియో పెట్టిర్రు, వాడు లోపల మా మదర్ది అది ఇది వాడు అన్నీ ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు కానీ అవన్నీ అబద్ధాలు జరిగినాయి అవి కాదని ఎవరో అన్నారు అని అన్నాడు. నేను ఇంకా వీడియో చూడలే కాబట్టి దాని గురించి పర్టికులర్గా మాట్లాడలేను, కానీ ఇఫ్ ఇన్ కేస్ అది నిజమైతే కనుక వాడు ఎమోషనల్గా అందరినీ చీట్ చేసినట్టే. వాడు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా, ఇద్దరు అమ్మాయిలు వాడి మీద ఎమోషనల్గా ఒక ఫ్రెండ్ లాగా ఉండి మమ్మల్ని మోసం చేసినామని ఇద్దరు అమ్మాయిలు సేమ్ కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు వాడు రియలైజ్ అవ్వక మళ్ళీ ప్రేరణ విష్ణు మధ్యలో వెళ్ళి పులబెట్టిండు చూడు, అది బిగ్గెస్ట్ మిస్టేక్ వాడు చేసింది. సో వాడు రియలైజ్ అవుతుండా అవ్వట్లేదో నాకు అర్థమవుతలేదు. మళ్ళీ చేసి కూడా వాడు మళ్ళీ రిటర్న్ గా ఫైట్ బ్యాక్ చేస్తున్నాడు, మళ్ళీ నేను తప్పంటే ఒప్పుకోను అని మళ్ళీ గట్టి గట్టిగా వాదిస్తా ఉన్నాడు. ఇక దాన్ని ఏం చేయలేము, నాగార్జున గారు చెప్తే కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేయనంటాడు. అది ఇంత నీట్ గా చెప్పి చెప్పిన తర్వాత కూడా నేను యాక్సెప్ట్ చేయసారు నేను అది అంటాడు, యాక్సెప్ట్ చేయనన్నాడని తీసుకెళ్లారు. ఎగ్జాక్ట్లీ అందుకే తీసుకెళ్లారు. ఇంకా సార్ ఒక మాట అన్నాడు, నేను ఇంకెక్కువ చూపిస్తలేను నీకు అని అన్నాడు. మరి నేను ఇక వీళ్ళు ఫిజికల్ వైలెన్స్ నూకేసారు, అంతకంటే నాది పెద్ద క్రైమ్ అంటే ఇక నేను ఇక నాకు మాట్లాడడానికి మాటలు లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా అంటే సెకండ్ గ్రాండ్ లాంచ్ లో ఇంకో 4 మెంబర్స్ 5 మెంబర్స్ వెళ్తాడంట, అవునండి. బట్ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అభయ నవీన్ అనే వ్యక్తి ఉంటే గేమ్ ఇంకొంచెం ఒక రీతిలో ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయ. ఎందుకంటానంటే డార్లింగ్, పర్సనల్ గా చెప్తున్నా, మనకన్నా వీక్ కంటెస్టెంట్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, అది మీకు తెలుసు నాకు తెలుసు చూస్తున్న వాళ్ళకి తెలుసు. సో వాళ్ళుండి మనం వచ్చేసినప్పుడు చిన్న పెయిన్ అనిపిస్తుంది, ఎందుకన్నా మనం వీక్ దేంట్లో ఎగ్జాక్ట్లీ అంత. ఇప్పుడు మన మణికంఠ గురించి మాట్లాడుకుంటే అంతకన్నా క్రైమ్ ఏం చేయలేదు కదా, డెఫినెట్లీ క్రైమ్ అది. సో ఇప్పుడు వాళ్ళు వస్తున్నారని తెలిసి, అంటే ఆల్రెడీ చెప్పారు ట్విస్ట్ ఉంటది సమ్ ఎక్సెన్స్, వాళ్ళతో మనం పోటీ పడే అంటే సీజన్ 8 అంటే మీకు అందరు కంటెస్టెంట్లు అంటారు, బట్ వీళ్ళతో ఉండలేకపోను పార్టిసిపేట్ చేయలేకపోను గేమ్, అలాంటి ఏమైనా అనిపించిందా? ఏవి అంటే ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ నాకు వస్తున్నారని తెలిసిన తర్వాత అబ్బా ఉంటే అయిపోవాలని అనిపించింది. ఎందుకంటే నేను నిజంగా కూడా డార్లింగ్ హానెస్ట్గా నేను నిఖిల్తో ఫైట్ చేయడానికి ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినా అంటే, అంటే ఆడనే తక్కువ టాస్క్లో ఉండొచ్చు కానీ నిఖిల్ వస్తున్న ప్రతిసారి నాకు రావాలన్న క్యూరియాసిటీ కానీ, నేను నిఖిల్ని వాడు డల్ అయినప్పుడు వచ్చి అమ్మ నువ్వేం ఫైటర్ రా, నాకు నువ్వేం కంటెస్టెంట్ రా నాతో పాటు నువ్వు అని నేను ఎందుకు తిట్టినా అంటే, నేను హౌస్లోకి రాగానే నిఖిల్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని నాకు అర్థమైపోయింది చూడంగానే. అండ్ ఆల్రెడీ ప్రేరణ నిఖిల్తో వేరే ఆడింది కాబట్టి నిఖిల్ చాలా స్ట్రాంగ్, గేమ్స్ లో చాలా స్ట్రాంగ్ అని ప్రేరణ కూడా చెప్పింది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందు ఏదో షో చేసినారు. సో మనం ఢీ కొట్టేది స్ట్రాంగ్ ప్లేయర్ తో ఢీ కొడుతున్నా కిక్ వస్తుంది కాబట్టి నేను వాన్తో ఆడాలని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండే, బట్ ఎమోషనల్ గా డౌన్ అయితే నాకు కోపం వచ్చింది నువ్వు ఎందుకు డౌన్ అవుతున్నారు అని. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళకి ఆల్రెడీ మొత్తం లైఫ్ తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా వెల్ ప్రిపేర్డ్ వస్తారు, ఇట్లాంటి వాళ్ళతో ఇంకా ఉంటే మజా వస్తుంది అన్నది నా ఫీలింగ్ ఉండే, కానీ అన్ఫార్చునేట్లీ వచ్చేస్తాను. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను